పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి, అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పాలి. ఇప్పటి వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారు పొందినటువంటి సమస్యల నుంచి బయటకు వస్తున్నారు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా మీ రాశికి 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహువు సంచరించారు. ఇప్పుడు 30వ తేదీ నుంచి మీ జన్మరాశిలోనే కేతువు సప్తమ స్థానంలోకి రాహువు వస్తున్నారు. దీని ప్రభావం కొద్దిగా కుటుంబం మీద ఉంటుంది. కానీ గోచార రీత్యా ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా కన్యా రాశి వారికి తొలగిపోయినాయి. ఇప్పటిదాకా రకరకాలైన ఆర్థిక సమస్యలతోటి, ఆరోగ్య సమస్యలతోటి, ఉద్యోగ సమస్యలతోటి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడినటువంటి వారికి ఆ సమస్యలను తొలగిపోయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈతి బాధలు అంటారు. అంటే అసలు ఒక సమస్య పోయిన వెంటనే మరొక సమస్యతో బాధపడినటువంటి కర్కాటక రాశి వారికి ఆ సమస్యలు తొలగిపోయినాయి. మీ జన్మరాశిలోనే శుక్రుడు నీచస్థానంలో ఉన్నాడు. జన్మరాశిలో శుక్రుడు నీచస్థానంలో ఉన్నప్పుడు కన్యా రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 2వ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క కలయిక. 6వ తేదీ వరకు బుధుడు ఉంటాడు. అంటే రవి బుధ కుజగ్రహాల యొక్క కలయిక ఉంటుంది. అంటే 2వ స్థానంలో, ద్వితీయ స్థానంలో రవి నీచంలో ఉన్నాడు. అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 2వ స్థానంలో ఉన్నాడు. అంటే కాబట్టి మీకు ఆభరణం ఏమిటి అంటే మాట్లాడేటటువంటి మాట. ఎదుటి వారిని ఎంత చక్కగా, ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా పలకరిస్తే అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. కాబట్టి మాట్లాడేటటువంటి మాట కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆభరణం అని చెప్పాలి. ముఖ్యంగా 2వ స్థానంలో రవి కుజగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత రాశి వారికి ఆర్థికంగా బలపడే అవకాశం కలుగుతుంది. స్థిరాస్తులు మూలకంగా కన్యా రాశి వారికి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. భూ సంబంధమైన వ్యవహారాలలో కానీ, గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ లబ్ధి చేకూరుతుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 2వ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత తల్లి తరపు బంధువుల నుంచి కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గౌరవం దక్కుతుంది. ప్రేమ ఆప్యాయతలతో కూడినటువంటి గౌరవం దక్కుతుంది. ఇది మాత్రమే కాకుండా తృతీయ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రయత్నాలు చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. అది మీరు చేసే ఉద్యోగ ప్రయత్నమైనా, వ్యాపార ప్రయత్నం, ఏ ప్రయత్నమైనా సరే కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని పూర్తిగా విజయం వైపుగా మళ్ళిస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సంశయం లేదు. ఇప్పటి వరకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే తీవ్రమైనటువంటి వివాదాలతో ఇబ్బందులు పడుతున్నారో, ఆ కోర్టు కేసులు కానీ, వివాదాలు, గొడవలు అన్నింటికీ కూడా పరిష్కారం లభించేటటువంటి విధంగా ప్రస్తుతం అడుగులు పడబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థితిని బట్టి మీ ఆలోచన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం 6వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో 6వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఇంకా అష్టమ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరంగా, ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ ప్రస్తుత కాలంలో డయాబెటీస్తో సఫర్ అవుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు కానీ, భూములు కానీ కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ఆర్థికంగా రావాల్సిన ధనమంతా కూడా కన్యా రాశి వారికి చేతికి అందుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా రావాల్సిన ధనం ఆగిపోతుంది. దాంతో అసంతృప్తి అనేటటువంటిది కన్యా రాశి వారికి కలుగుతుంది. అసలు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 3వ తేదీ రాత్రి 1 గంట 24 నిమిషాల వరకు ఉండే సమయమంతా కూడా
ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్లో కానీ బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని పొందుతారు, అద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. 3వ తేదీ రాత్రి 1:24 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండే సమయం అంతా కూడా ఆర్థికంగా లాభాన్ని సూచిస్తుంది. చేసేటటువంటి పనులు లాభయుక్తంగా సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఇక్కడ మీకు ఆవేశాన్ని కలిగించేటటువంటి సంఘటనలు కొద్దిగా ఉంటాయి. ఇక్కడ ఆవేశం తగ్గించుకోవాలి. 6వ తేదీ మధ్యాహ్నం 1:22 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 8వ తేదీ రాత్రి 2 గంటల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కానీ ఫినాన్షియల్ మ్యాటర్స్లో కానీ లీగల్ ఇష్యూస్లో కానీ లేకపోతే కుటుంబ సంబంధమైన సమస్యలలో కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కనుక ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 8వ తేదీ రాత్రి 2 గంటల నుంచి 11వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఉండే సమయం అంతా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుంది. కానీ 11వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 1:02 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా కొద్దిగా మాట మీద కంట్రోల్ తప్పుతుంది. మీరు ఏదైతే చెయ్యాలని బలంగా అనుకుంటూ ఉంటారో అది మాత్రము చేయలేకపోతారు. కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు, అవాంతరాలు, ప్రతికూలతలు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ మాసంలో ప్రథమ పక్షంలో కన్యారాశి వారు దాదాపుగా 75% శుభ ఫలితాలు పొందుతున్నారు. ఒక 25% మాత్రం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కనుక కలగాలంటే మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత మీ లక్ష్మీదేవికి అష్టోత్తరత్వ పూజ చేసుకొని బెల్లంతో తయారు చేసినటువంటి పరమాన్నం కనుక నైవేద్యం పెట్టినట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి, అందరికీ వర్తిస్తాయి. కానీ చాలామంది కన్యారాశిలో జన్మించినటువంటి వారు చెప్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన ఫలితాలన్నీ అంటే మాకు కలుగుతున్నాయి, కానీ ఇంకా ఎక్కువగా కొన్ని వ్యతిరేకంగా అంటే తీవ్రంగా మీరు చెప్పిన ఫలితాలు మాకు అందుతున్నాయి కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయండి అన్నారు. అటువంటి సందర్భంలో కారణం ఏమవుతుందంటే మీ వ్యక్తిగత జాతకంలో, ఇప్పుడు నేను గోచారాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ప్రిడిక్షన్స్, మీ వ్యక్తిగత జాతకంలో జరిగేటటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ లేదా వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ కానీ ప్రతికూలంగా ఉందనుకోండి, అప్పుడు గోచారీత్యా చెప్పేటటువంటి ఫలితాలు మీకు పెద్దగా వర్తించవు. అటువంటి సందర్భంలో మీరు చాలామంది ఆస్ట్రాలజర్స్ కలిసి ఉండొచ్చు, కానీ రకరకాల పరిహారాలు చేసుకొని ఉండొచ్చు, అయినా కూడా ఫలితం రావట్లేదంటే కారణం ఏమైంటుందంటే వ్యాధి ఒకటి మందు మరొకటి కాకూడదు. వ్యాధి ఒకటి మందు మరొకటి అయితే ఫలితం ఎప్పటికీ రాదు. అంటే ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకుని దాని తగిన విధంగా పరిష్కారం చేసుకోవాలి. అలానే మీ వ్యక్తిగత జాతకాన్ని కనుక పరిశీలన చేయించుకుంటే దోషం ఎక్కడుంది, ఆ దోషాన్ని తగిన విధంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలుస్తుంది. అలాంటి పరిహారాలు కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి కన్యారాశికి సంబంధించిన ఫలితాలు. శుభాకాంక్షలు.